ఆ సంగతి నీకెలా తెలుసు? తెలుసంటే లక్ష్మీదేవి గారే ఒకసారి మాటల సందర్భంలో చెప్పారు. అవును బాబు. ఆ ఫోటోలో ఉన్నది మా నాన్నగారు. అలాగా? ఆ ఫోటోలో ఉన్నవారు మీకు అంతగా నచ్చారా? నచ్చడం కాదు సంజ, ఆ ఫోటోని ఇంతకు ముందు ఎప్పుడో చూసిన జ్ఞాపకం. రండి బాబు, ఇల్లు చూద్దురు గాని. ఏమిటోనండి, నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అని తెలుసు, కానీ ఈ ఇంటిని ఇంతకు ముందే చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఏ జన్మ అనుబంధము, లేకపోతే అలా ఎందుకు అనిపిస్తుంది? రండి. రక్తపాశం అనేది వినోద్ బాబు చేతి ఎలా మాట్లాడిస్తుందో గమనించారా? అయినేరా మీ తాతయ్య అని చెప్పలేని ఆసక్తురాలినైపోయాను. ఈ శిక్ష పగవారికి కూడా వద్దు బేడి. ఊరుకోండి మేడం, కలిసిపోయే యోగమే లేకపోతే వినోద్ బాబు ఇక్కడదాకా వస్తాడా? వినోద్కి నిజాలన్నీ తెలిసి నన్ను నాన్నమ్మ అని, దీపక్ని నాన్న అని మనస్ఫూర్తిగా పిలిచే రోజు వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది మేడం, మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటిది, ఏమైందమ్మా? ఏం లేదండి, వీళ్ళని చూడగానే చనిపోయిన మా అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారు. పిచ్చి పిల్ల, పదండి భోంచేద్దాం. రా సంజ. బాబు, వినోద్, నువ్వు సంధ్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారని విన్నాను. మన కంపెనీ, ఐ మీన్ మా కంపెనీలోనే మీరు ఉద్యోగం ఎందుకు చేయకూడదు? మీది చాలా పెద్ద కంపెనీ, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకే అందులో ఉద్యోగాలు దొరుకుతాయని విన్నాను. మేమేమో ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు. వర్క్ గురించిన అవగాహన శ్రద్ధ ఉంటే క్వాలిఫికేషన్స్ ఏముంది బాబు? అమ్మ దగ్గర, ఐ మీన్ చైర్పర్సన్ గారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. సంజయ్ అందులో జాయిన్ కావచ్చు. ఫ్యాక్టరీలో మెకానికల్ సెక్షన్లో అప్రెంటిస్ పోస్టులు కొన్ని ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఒక దాంట్లో నువ్వు జాయిన్ కావచ్చు. అఫ్కోర్స్ వర్క్ గురించి, మిషన్స్ గురించి చెప్పడానికి ఒకరుంటారనుకో. ఏమ్మా? వాళ్ళకి ఇష్టమై జాయిన్ అవ్వాలే గాని నాకు వేరే అభ్యంతరాలే ఉంటాయి బాబు. ఏమ్మా సంధ్య, నువ్వేం మాట్లాడవే? మా తాతగారి తర్వాత మాకున్న ఆత్మీయులు గాని శ్రేయోభిలాషులు గాని మీరే, పైగా మా స్థితిగతులు కూడా తెలిసినవారు. ఆదరించి అన్నం పెడతామంటే ఎందుకు కాదంటావు? ఏం బాబు, నువ్వేమంటావు? సంజయ్ మాటే నా మాట.
పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికొచ్చారు. మీ ఇద్దరికి చిన్ని కానుకలు. ఇప్పుడివన్నీ ఎందుకండి? నాకు మనవడు మనవరాల్లాంటి వాళ్ళు మీరు. కాదనకుండా తీసుకోవాలి. చొరవ చేసి అడుగుతున్నానని అనుకోకపోతే చిన్న మాట. అడుగు బాబు. ఇంత పెద్దింట్లో మీరు మాత్రమే కనిపిస్తున్నారు, మీ పిల్లలు భార్య ఎక్కడా కనిపించరే. అవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతావులే బాబు? కన్నకొడుకు ఎదురుగా ఉన్నా మేమేముగా కలుసుకోలేని వింత పరిస్థితి. ఇందాక మాటల మధ్య మేడం నాతో చెప్పారు, తన మనవడు మనవరాలు కోడలు అందరూ ఫారెన్ లో ఉంటున్నారట. రోజు నెట్ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారట కదండి. అవునవును. ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా, ఎంతసేపు ముచ్చట్లు కలబోసుకున్నా దగ్గరగా ఉన్న అనుభూతి కలగదు కదా. సారీ సార్, అడగకుండా ప్రశ్న అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. పర్వాలేదు బాబు, బయలుదేరదామా? బిడి. ఎస్ మేడం. కాశీని పిలిచి పిల్లలిద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని చెప్పు. అలాగే మేడం. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా, ఇది మీ సొంతిల్లే అనుకుని అప్పుడప్పుడు వస్తూ ఉండండి. రేపే వచ్చి జాబులో జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. రేపే వచ్చి జాబులో జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. బాబు దీపక్, సంధ్యను నా పర్సనల్ అసిస్టెంట్గా అపాయింట్ చేయడం బానే ఉంది, కానీ వినోద్ని తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో మెకానికల్ సెక్షన్లో అప్రెంటిస్గా పనిచేయమనడం ఏం బాగలేదు. కాలం కలిసి వస్తే రేపు మన కంపెనీకి అధిపతి వాడే కదమ్మా. సరదాలు షికార్లు తప్ప మరొకటి తెలియకుండా గారాభంగా పెరిగాడు. రేపు వాడు చేరుకునే అత్యున్నత పదవికి న్యాయం చేయాలంటే అట్టడుగు స్థాయిలో ఏం జరుగుతున్నదనేది వాడికి తెలియాలి. అందుకోసమే నాకు ఇష్టం లేకపోయినా ఈ పని చేశాను. అమ్మగారండే, ఏటమ్మా అంత దిగులుగా కూకుడున్నారు? ఏం లేదు, నీ పని చూసుకో. తమరట్ట దిగులుగా కూకుడుంటే నన్ను ఎలా వాలకోమంటారు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా ఆనేటి చేయమంటాను, అయ్యగారి గురించి ఓ పాలి ఆలోచన చేయమంటాను. ఎవరు అయ్యగారు? తమరు మెళ్ళో తాళిగట్టిన వయ్యగారు. తమరికి పసుపు కుంకాలు ఇచ్చిన వయ్యగారు. తమరికి ఐదో తనువిచ్చి పండంటి బిడ్డనిచ్చిన వయ్యగారు. చాలు, ఆపు. ఆపమని ఈ నూకాల మీద కోకలేస్తారు గాని అయ్యగారు గురించి ఆలోచించే మీ మనసుకి అడ్డుకట్టేయగలరా? ఎంత కాదనుకున్నా ఆయన మీ భర్త. మాజీ భర్త. మేం భార్యాభర్తలం కాదని, మేం విడిపోయావని కోర్టు ఏనాడో విడాకులిచ్చింది. అసలు మొగుడు పెళ్ళాల మధ్యన కోటోలు క్వాలిటీ అంత. ఆలేవన్నా వచ్చి మీ పెళ్లి చేసినారా? ఆలేవన్నా దగ్గరుండి మీ చేత కాపురం చేయించినారా? మరి అలాంటప్పుడు మీరు మొగుడు పెళ్ళాలి కాదని చెప్పే హక్కు కోటోలకి ఎటుంది? అసలు అర్థం లేకుండా మాట్లాడకు. అర్థం పర్థం లేకుండా వయ్యగారితో మాట్లాడింది మీరు, వయ్యగారు మనసు కట్టపెట్టింది మీరు. అమ్మగారు తనేం చేస్తే ఇలా మాట్లాడానో నీకు తెలుసా? అతను ఎన్ని తప్పులు చేశాడో చేస్తున్నాడో నీకు తెలుసా? రైటే, ఓవల్ రైటే. వయ్యగారు తప్పు చేశారు. మొగోలు అన్నాక ఎన్నో తప్పులు చేస్తారు. ఓ కోపాలి ఒళ్ళు పై తెలుకుండా మాట్లాడేస్తారు. ఇక మా ఇంటోళ్ళు అంటోడైతే చింతమరకు ఇచ్చుకొని ఒంటి మీద నాలుగు బాదులు బాతుతాడు. చివరాఖరికి ఏడ్చేస్తాడు. తప్పు అయిపోనాదే నూకాలు, నన్ను నొగ్గే మాకు, నీ దండం పెడతాను అని కాలు బేరానికి వచ్చేస్తాడు. అయ్యగారు చదువుకున్నవారు కాబట్టి, బుద్ధి జ్ఞానం తెలిసినవారు కాబట్టి కాలు బేరానికి రాకపోవచ్చు. కానీ చిన్నమ్మగారిని చూడాలని ఎంత ఇదిగా బతిలాడినారు. మీ మీద చిన్నమ్మగారి మీద ఎంత బెమలేకపోతే అట్ట మాట్లాడతారమ్మా? తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. చూడ్డానికి రెండు కళ్ళు దూరదూరంగానే ఉండొచ్చు గానమ్మా,
సూపు మాత్రం ఒకటేగా, హాలు మొగలు దాంపత్యము అంతే. మొగుడంటే ఎవరు? కోపంలో పెళ్ళాన్ని నాలుగు కసిన్నా బొసిన్నా కళ్ళల్లో ఎట్టుకుని చూసుకునేవాడు. ఎవరొచ్చినా రాకపోయినా బతుకు కడదాకా తోడు నీడే నిలిచేవాడు. ఏమున్నా లేకపోయినా మీకు ఈ వయసులో వయ్యగారు తోడుండి తీరాలమ్మా. మీ కాళ్ళకాడ పడుండేదాన్ని, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు. వయ్యగారి గురించి ఒక్క పాలే ఆలోచించేయండమ్మా. గుడ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. అవును, ఇవాళ ఆండాళ్ళు కనిపించలేదేమిటి? మిస్టర్ పరమేశ్వరరావు ఎక్కడికో వెళ్తూ తన్ని కాసేపు ఇంట్లోనే ఉండమన్నట. తను రాగానే వచ్చేస్తానని చెప్పింది. పోన్లేండి, కాసేపు అయినా ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ మధ్య లక్ష్మీదేవి క్లబ్కు రావడం తగ్గించింది, గమనించారా? అలాంటిది వస్తే ఎంత, రాకపోతే ఎంత? అది కాదు మిసెస్ రోజీ, ఇక్కడికి రావటం తగ్గించి ఎక్కడికి వెళుతున్నదా అన్నది పాయింట్. అది ఎక్కడికి వెళ్తే మనకెందుకు? ఎవరెవరేం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరు ఎలాంటి జ్యువెలరీ పెట్టుకున్నారు, ఎవరికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవి మాట్లాడుకోవటానికే కదా చాలా మంది ఇక్కడికి వచ్చేది. నేను వచ్చేది మాత్రం అందుకు కాదు. ఇన్నేళ్ల నుంచి క్లబ్కు వస్తున్నా, ఇక్కడ సంప్రదాయాలు మాత్రం మీకు వంటబట్టట్లేదు. మీకు టైం పాస్ ఎలా అవుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు బాబు. పరమేశ్వర సారీ ఫ్రెండ్స్, లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్ పరమేశ్వర. అవును, అక్కడ ఆయనకు ఒంట్లో బాగాలేక ఇబ్బంది పడుతూ ఉంటే మీరేమిటి ఇక్కడ అసకేస్తున్నారు? ఆయన? ఆయన ఎవరు? ఇంకెవరండి? ఆయనే మీ ఆయన? మిస్టర్ చలసానికి ఒంట్లో బాగాలేదన్న సంగతి మీకెలా తెలుసు? ప్రస్తుతం మా వారు వెళ్ళొచ్చింది అక్కడికేనట. ముందు చెప్తే నేను వెళ్ళి చూసొచ్చేదాన్ని. ప్రాబ్లం ఏమిటట? ఫీవర్ అట, మనిషి బాగా డల్ అయ్యారట. వెళ్ళి చూసి రాకూడదు? నన్ను కాదని వెళ్ళిపోయిన వాడి దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి? అవును, మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళ దగ్గరికి మనం వెళితే ఇంకా మనల్ని చిన్న చూపు చూస్తారు. అతను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. పరమేశ్వర, వెళ్ళి చూసి రమ్మని చెప్పాల్సిన వారు అలా మాట్లాడతారే? ఎంతైనా అతని భర్త కాడా, ఈమె భార్య కాదా? మాజీ భర్తనండి. మాజీ భర్త అయినా రోజీ భర్తనే కదా అంటారు. భర్త ఎప్పుడైనా భర్తేనండి బాబు. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బాగాలేదంటేనే ఓసారి వెళ్ళి పరామర్శించి వస్తాం. అలాంటిది నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. తమరికి పసుపు కుంకాలిచ్చిన వయ్యగారు, తమరికి ఐదో తనువిచ్చి పండంటి బిడ్డనిచ్చిన వయ్యగారు, చూడ్డానికి రెండు కళ్ళు దూరదూరంగానే ఉండొచ్చు గానమ్మా, సూపు మాత్రం ఒకటేగా, హాలు మొగలు దాంపత్యము అంతే. ఎంత పని చేసావు రోజీ? హే, నన్ను నమ్మకు మదన్, ఇది నిజం విషయం కాదు, డ్రామా విషయం, సినిమా విషయం, మోసం చేసే విషయం. రోజీ పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు మదన్, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, ఇలాగే ఇక్కడే నీ కౌగిట్లోని హాయిగా. రోజీ, రోజీ.
రోజీ, నీకు ఇష్టమైతే బ్రతకాలనుకున్నాను, నీకు ఇష్టం లేకపోతే చావాలనుకున్నాను. బ్రతకైనా చావైనా అదేదో నీ సమక్షంలో తేలాలనుకున్నాను, తేల్చేశాను. చూసావా, కోరుకున్నవాడి కౌగిలి ఎంత తీయగా ఉందో. ఈ హాయి, ఈ తీయదనం, ఈ ప్రేమ, ఈ భరోసా, ఇవే మదన్ నీ నుంచి నేను ఆశించింది. నా ఆశలు అడియాసలు చేయవన్న నమ్మకం నాకుంది. నీ నమ్మకం నిజం చేస్తాను రోజీ. నీ మనసు కష్టపెట్టేటట్టు ఇంకెప్పుడు మాట్లాడను, ప్రవర్తించను. సార్, చిన్న డౌట్ సార్, అది మీరు తీర్చేస్తే నేను వెళ్ళిపోతాను. చెప్పు. రసం కాని రసం ఏది సార్? పళ్ళరసం. నీరసం. నీ మొహం. కాదు సార్, మీ మొహం. అదే, మీ మొహంలో నీరసం ఉంది సార్. ఈ పళ్ళరసం తాగేస్తే ఆ నీరసం కాస్త తగ్గిపోతుంది. ఎలాగోలాగా నా చేత జ్యూస్ తాగించేంత వరకు నిద్రపోవా? కాదు సార్, జ్యూస్ తాగిన తర్వాత మీరు హాయిగా కాసేపు నిద్రపోవచ్చు. ఇవన్నీ మీ మంచి కోసమే కదా సార్. తీసుకోండి సార్. మొత్తానికి మంచి సర్వెంటే దొరికాడు మీకు. రా లక్ష్మి, కూర్చో. రాను రాను ఇంట్లో వీడి అల్లరి ఎక్కువైపోతుంది. జ్యూస్ తాగనని అల్లరి చేసింది ఎవరో చూస్తూనే ఉన్నాను. చూసారా సార్, అమ్మగారు కూడా నన్నే మెచ్చుకున్నారు. అమ్మగారికి కూడా జ్యూస్ తీసుకొస్తాను. మీరు తీసుకోండి.